ఏంటండి ఈ టైంలో ఇంత సీక్రెట్గా ఇక్కడికి తీసుకొచ్చారు? అంటే అమ్మ పడుకుంది కదా రామలక్ష్మి, తనెక్కడ డిస్టర్బ్ అవుతుందోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే మనిద్దరమే ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు హాయిగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు కదా. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు, ఏంటా విషయం? అంటే రామలక్ష్మి, అందరం ఉంటే చెప్పడం కుదరదు కదా, అందుకని అందుకని ఏం చెప్పాలని నన్ను ఈ ఏకాంత ప్రదేశానికి తీసుకొచ్చారు? ఈ కాంత పైన నాకు ప్రేముందని చెప్పడానికి తీసుకొచ్చాను. ఏంటండి సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నారే, చెప్పండి, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది రామలక్ష్మి, ప్రేమించటం కంటే ప్రేమించానని చెప్పటమే చాలా కష్టంగా ఉంది. తన మనసులో మాట చెప్పాలని చూస్తున్నారా? మరైతే చెప్పకుండా ఎందుకిలా నానుస్తున్నారు? మీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. సర్లేండి, మీరు చెప్పేలోగా తెల్లారేలా ఉంది, నాకు నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను. అంత మాట అనకు రామలక్ష్మి, ఎంత కష్టమైనా సరే ఈరోజు నీతో మాట్లాడాలనే ఫిక్స్ అయి వచ్చాను. మరైతే త్వరగా అదేంటో చెప్పండి. చెప్తాను. అదేంటంటే చల్లటి గాలి, ఈ వాతావరణం ఎంత బాగుందో కదా, ఆకాశంలో చందమామ అయితే మరీ బాగున్నాడు. కొంత దాకా వస్తుంది, పెదవులు దాటి బయటికి రావట్లేదు ఎందుకో. టైం గాన్ టైంలో సీత రామలక్ష్మిని తీసుకెళ్లాడు అంటే ఎందుకై ఉంటుంది? కొంపతీసి ఇద్దరూ కలిసిపోతారా ఏంటి? అలా జరగకూడదు,